అమరావతి కొలాప్స్ చేయటం తర్వాత అమ్మఒళ్ళు విషయంలో ఇద్దరు పిల్లలకి ఇస్తానని చెప్పి ఒక్కలకి ఇవ్వడం ఆ తర్వాత ఇంటికి ఒక రేషన్ కార్డుకే పర్మిషన్ పరిమితం చేయడం ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టు రోడ్ల విషయం కానీ ఆటోల విషయం కానీ ఒక రూపాయికి ఇల్లు కట్టిస్తామన్న జగనన్న కాలనీ విషయంలో కానీ మోసం జరిగింది మాకు జగన్మోహన్ రెడ్డి వల్ల అని ప్రజలు విశ్వసిస్తున్నారంటారా ప్రతి ఒక్కళ్ళు కూడా అండి ఏదైతే వైఎస్ఆర్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని పేరు పెట్టారో యువజనులు కానివ్వండి రైతులు కానివ్వండి శ్రామికులు కానివ్వండి అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళకి జరిగినటువంటి మోసాన్ని గమనిస్తున్నారు ఆయన చేసినటువంటి మాట తప్పుడు వ్యవహారాన్ని కూడా అందరూ గమనిస్తున్నారండి మరి రైతులు ఈ రోజున ఎంత దారుణంగా మోసం చేశారు అమరావతి అని చెప్పి వాళ్ళు ముప్పై మూడు వేల ఎకరాలు సేకరిస్తే ఆ ముప్పై మూడు వేల ఎకరాలను కూడా పాడుపెట్టి అది శ్మశానంతో సమానమైన భూమి అని ఒకళ్ళు గుడ్లు పెట్టే ప్రదేశం అని ఒకళ్ళు వీళ్ళంతా రైతులు ఎవరైతే మాకు అమరావతి కావాల్సిందే అని చెప్పి పోరాడుతున్నారు వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులని అవమానపరిచి అతిహీనంగా మాట్లాడి పోలీసుల ద్వారా వాళ్ళని కొట్టించి పొట్టల్లో తన్నిచ్చి బూటకాళ్లతో ఇవన్నీ చేస్తున్నందుకు రైతులందరూ గుర్తుపెట్టుకున్నారు ప్లస్ కౌలు రైతులకి ఏదైతే పట్టా పుస్తకాలు ఇస్తానన్నారో అవి ఈ రోజు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు నెక్స్ట్ యూత్ ఎవరైతే ఉన్నారో యువజనులు వాళ్ళకేం చెప్పారంటే సంవత్సరానికి జాబ్ క్యాలెండరు ఫస్ట్ జనవరిలోనే జాబ్ క్యాలెండర్ ఇస్తూ ఉన్నారు మరి నాలుగు జనవరిలో వెళ్ళిపోయినా ఒక్క జనవరిలో కూడా మాకు ఆ క్యాలెండర్ ఎక్కడ కనపడలేదు ఎక్కడ చూసినా ఈయన రంగులు మైన్ తప్పించి ఆ స్తంభాలు కానివ్వండి చెట్లు కానివ్వండి పొట్టలకు కానివ్వండి వాటర్ ట్యాంకులు కానివ్వండి ఎక్కడ పడితే అక్కడ ఈయన కలర్ తెప్పించి మాకు జాబ్ క్యాలెండర్ కనపడలేదని యూత్ చెప్పే పరిస్థితి ఉంది మరి ఎవరైతే ఉన్నారు శ్యామికులు మరి అయితే మరి ముఖ్యంగా ఏం చేసినటువంటి దోపిడి ఒక్క ఇసుక నాపడం వల్ల ఎన్ని రంగాల శామికులు ఉపాధి కోల్పోయారో వాళ్ళందరూ కూడా ఏది ఒక ఇసుక వల్ల కానివ్వండి ఒక కార్పెంటర్ కానివ్వండి పెయింటర్లు కానివ్వండి ఏదైతే స్లాబ్ వర్కర్లు ఉన్నారు వాళ్ళు కానివ్వండి తాపీ పనులు కానివ్వండి వీళ్ళందరూ అనేక రకాలైన వర్గాల వాళ్ళు చాలా ఇది గురయ్యారు ఇబ్బందులకు గురయ్యారు వాళ్ళందరూ అందరూ కూడా రెడీగా ఉన్నారండి అసలు ఈయన ఎప్పుడు ఎలక్షన్కి వస్తారా దయచేసి ముందుకు వస్తే బాగుండని కూడా అనుకుంటున్నారండి ఒంటరి మహిళలకి ఎంతో ఆస అన్నాడు కదా ఆయన వంటరి మహిళలకి ఒక సంక్షేమ పథకం వస్తే రెండో సంక్షేమం ఇల్లు కూడా ఉంటుందంటారా అంటారా ఉండదండి ఒంటరి మహిళ అయినా ఏ మహిళ అయినా ఒక కార్డు మీద ఒక్కళ్ళకి మాత్రమే సంక్షేమ పథకం ఉంటుంది ఇప్పుడు ఈయన కొత్తగా తెచ్చిన ఇప్పుడు కొత్తగా మళ్ళీ పెట్టడానికి రెడీ అయ్యాడు ఒక కార్డు మీద ఇద్దరున్నా కానీ ఇంట్లో ముగ్గుడు పిల్లలకు కూడా పెన్షన్ ఇస్తామని చెప్పేసి నిన్న నిన్న మొన్న ప్రకటించారండి మరి అది తాతలకి అవాతాతలకి ఇది ఒక కొత్త మాసానికి తెరదీసారనమాట ఎందుకంటే ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మళ్ళీ ఇన్నే గెలిపించి మళ్ళీ ఇన్నే గద్దెనికి ఇచ్చాలని చెప్పేసి ఆయన మరి వంటర్ మహిళల పరిస్థితి ఏంటి ఒకవైపు ఇల్లు లేక అప్పటికే నా సంవత్సరానికి ఎంతో పంపిస్తాను అన్నాడు కదా అందులో కూడా రెండు వేలు కట్టే వస్తున్నాయి కదా ఇప్పుడు ఈ కట్టే వస్తుంది ఇప్పుడు అవి వస్తే ఇల్లు వదులుకోవాలి లేదు ఇల్లు కావాలంటే ఆ సంవత్సరానికి వచ్చే డబ్బులు వదులుకోవాలా అవును మరి అంతే కదండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదంతా మోసం మాటలే కదా ఆయన నమ్మారు ఈ ఈరోజు అనుభవిస్తున్నారు రెండోసారి మరి జగన్మోహన్ రెడ్డి వేసి ఏం అది ఆయన తప్పు లేదు ఎవరైనా అనుకోవచ్చు ఇప్పుడు నేనున్నానండి నేనే గెలవాలని కోరుకుంటాను తప్పించి పక్కన వాళ్ళు గెలవాలని కోరుకునుక కానీ నేను చేస్తున్న పనులు ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంటే నన్నే గెలిపిస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి పని కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రజల్ని అసౌకర్యానికి గురి చేసే పనులే తప్పించి ఒక్క పని కూడా ఆయన చేస్తున్న మంచి పని అయితే లేదు ఇదంతా ప్రజలు గమనిస్తానే ఉన్నారండి ఇప్పుడు బీ బీసీలు మరి మా వెంట ఉన్నారంటున్నాడు ఇది మరీ పెద్ద మాసం అండి ఏదైతే బీసీలు ఉన్నారో నేను బీసీల బిడ్డనని చెబుతున్నాడు ఆయన ఈ రోజున మరి ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గద్దెనెక్కిన దగ్గర నుంచి ముప్పై ఆరు మంది బీసీలని ఏదైతే ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం కార్యకర్తలు కానీ మా బీసీ బిడ్డలు కానీ ఎవరినైనా కానివ్వండి ముప్పై ఆరు మందిని అతి దారుణంగా కిరాతకంగా చంపారండి మరి ఏదైతే నందం సుబ్బయ్య గారు ఉన్నారు ఎక్కడ మన ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఆయన అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయన బామ్మర్ది కలిసి చేస్తున్నటువంటి జగనన్న కాలనీలో అక్రమాల గురించి అడిగినందుకు అదే జగనన్న కాలనీలోకి తీసుకెళ్ళి అతి దారుణంగా నరికి చంపిన పరిస్థితి ఉంది మరి మాచర్ల నియోజకవర్గం గుడ్లవల్లేరు వీటన్నిటి మీద బీసీల్లో చైతన్యం వచ్చిందంటారా బీసీలు అంటే బీసీలు అంటే నమ్మకానికి ఒక నిదర్శనం అండి వాళ్ళు ఒకళ్ళని నమ్ముకున్నారంటే వాళ్ళకి నిజాయితీగా పనిచేస్తారు అటువంటి బీసీలు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి అనకమాలే ఉన్నారు కానీ మొన్న ఆయన చెప్పినటువంటి మోసపు మాటలకి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి బీసీలో ఉన్నటువంటి పెద్ద సామాజిక వర్గాలు కొన్ని ఆయనను నమ్మి ఓటు వేయడం జరిగింది మరి ఈ రోజున బీసీల మీద జరుగుతున్న దాడుల్ని ఆయన ఖండించడం ఎక్కడా కూడా ఇప్పుడు మొన్న మా బాలుడు అమర్నాథ్ని చంపేశారండి అదే సామాజిక వర్గానికి చెందినటువంటి జోగి రమేష్ గారు వచ్చి ఏం చెప్తారండి ఏం చెప్తున్నారు చెప్తున్నారైనా ఒక లక్ష రూపాయలు తీసుకొచ్చి ఎవరి ద్వారా మోపిదేవి వెంకటరమణారావు గారు మోపిదేవి వెంకటరమణ అంటే ఎవరండి జగన్మోహన్ రెడ్డికి ఆత్మ ఎందుకంటే ఇద్దరు కలిసి జైలు మెట్స్ కదా ఇద్దరు కలిసి జైల్లో ఉన్నారు నేను ఇంకా ఒక ఆరు నెలలు ఎక్స్ట్రానే ఉన్నట్టున్నారు మోపిది వెంకటరమణ గారు ఆ కృతారు నెలలు చేసి పదిహేను నెలలు చేశారు రెండు నెలలు ఎక్కువ ఉన్నారండి ఆ కృతజ్ఞతతోనే ఆయనకి పాపం ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అదే మోపిది వెంకటరమణ గారు రెండు ఐదు వందల రూపాయల కట్టలు తీసుకొచ్చి లక్ష రూపాయలు అమ్మాయి తీసుకోమని చెప్పే పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి లక్ష పంపించాడు లక్ష అంటే ఒక పిల్లవాడి ప్రాణం ఖరీదు లక్ష ఆ ఇంట్లో పెద్ద దిక్కు కూడా లేదండి మరి తర్వాత దాన్ని పది లక్షలు చేసినప్పుడు కూడా ఆయన నవ్వుతున్నారు మోపిది వెంకటరమణ గారు ఇచ్చేటప్పుడు ఎవరైనా సానుభూతి చూపిస్తారు లేదా బాధపడుతున్నట్టు కనీసం నటిస్తారు ఈయన నవ్వటం ఈయనేమో అమ్మ మనోడేనమ్మా మోపిది వెంకటరమణ గారు మనకులస్తుడు జగనన్నే అన్న మనోడేనమ్మ మనం బయటపడకూడదు అరవకూడదు ఇది దీని గురించి ఏం మాట్లాడకూడదు ఇదేంటి చెప్పేది భరోసా బీసీలకు మీరు ఇచ్చే భరోసా ఇదేనా ఏం చెప్పాలండి మీరు అమ్మ మీ ఇంటో జరిగింది దారుణం ఇది అనుకోకుండా జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవడైతే నిందితుంటున్నాడో వెంకటేశ్వర రెడ్డి అతన్ని మేము తీవ్రంగా శిక్షిస్తాం మేము మీకు నైతిక స్థైర్యాన్ని ఇస్తామని చెప్పి ఆ కుటుంబానికి చెప్పాల్సింది భయంగా జగన్ గారు ఇంతవరకు స్వయంగా మాట్లాడటం కానీ ఖండించడం కూడా లేదండి కనీసం మరి ఇదేంటో ఈ దౌర్భాగ్యం ఏంటో మాకు తెలియదు ఆయన ఏం మాట్లాడాలన్నా పేపర్లో రాసుకొస్తారు మరి ఆ పేపర్లో రాసుకొచ్చి ఖండించచ్చుగా ఏదైతే పాపం బాలుడు అమర్నాథ్ వాళ్ళ అక్కని కదిలిచ్చుద్దు మా అక్కను వేధించొద్దు అన్నందుకు అతన్ని అతి కిరాతకంగా పెట్రోల్ పోసి చంపేసేస్తే కనీసం ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి మరి బీసీలు బిడ్డ కదా అడగాలి కదా తప్పయ్యేలా చేయకూడదు ఇలా చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తాము ఇక నుంచి జరగకుండా చూస్తామనే మాట అంటే బీసీ సంఘాల నాయకులు నాతోనే ఉన్నారు బీసీలు వాళ్ళకుండా వాళ్ళకే వస్తారని అభిప్రాయం అంటే కొంతమంది డబ్బు కాగా గట్టి కరిసే బీసీ నాయకులు ఉన్నారు కదండి వాళ్ళు వాళ్ళ ద్వారా వాళ్ళ పంచం చేరి ఇటువంటి ఏవి కూడా ఖండించకపోగా కనీసం వాళ్ళు కూడా ఖండించట్లేదు